हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। नेनु पाउडर नी यूज चेसी नेल पॉलिश एला तैयार चेसुकोवच्चो चूपिस्तुन्नानु। दिन्नी मनम एप्पटिकप्पुडु इंस्टेंट गा रेडी चेसुकोवच्चंडी। चक्कगा मनकी इप्पुडु ड्रेस की मैचिंग की नेल पॉलिश लेदु, अप्पुडु एं चेयालि अने टेंशन अवसरं लेकुंडा इला इंट्लो उन्न दांतो ईजीगा इलेक्ट्रिक गा रेडी चेसुकोवच्चु अन्नमाट। सो इक्कड पौडर, ये पौडर अयिना पर्लेदंडी, इदि नेनु डीमार्ट लो तीसुकुन्नानु 1+1 ఆఫర్ తో। సో దీని మీద ఉన్న లేబుల్ అంతా పిల్లలు పెరికేశారన్నమాట, అందువల్ల లేదు। సో ఇది పౌడరే ఖచ్చితంగా మీరు యూస్ చేసి వర్కౌట్ అయితేనే కామెంట్ చేయండి, లేదంటే ఇదంతా వేస్ట్ వర్క్ అవ్వదు అని మాత్రం మీరు ట్రై చేయకుండా కామెంట్ చేయకండి। ఇప్పుడు పౌడర్ 1 స్పూను, అలాగే 1/2 స్పూన్ వరకు మీరు ఈ గమ్ తీసుకోవాలి। వైట్ గమ్ అయినా సరే, ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నాను, మీరు వైట్ గ్లూ అయినా సరే వాడుకోవచ్చు। ఇలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి। ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వాటర్ మిక్స్ చేసుకోవాలి। స్పూన్తో అయితే కొంచెం కష్టం అండి మిక్స్ చేసుకోవడానికి। ఇక్కడ నేను ఇయర్ బడ్ ని యూస్ చేస్తున్నాను। ముందుగా 1/2 టీ స్పూన్ ఇలా వాటర్ తీసి తర్వాత ఇయర్ బడ్ తో ఇలా మిక్స్ చేసుకోండి ఈజీగా। ఇక్కడ మనకి पौडर एंत तीसुकुन्नामो गम अंदर सगम तीसुकोवाल्सि उंटुंदि, अदे सगम वाटर तीसुकोवाली। इक्कड नाकु कावाल्सिंदि पर्पल कलर अंडी, सो अंदुकनि नेनु इक्कड ब्लू मन इंट्लो उंटुंदि कदा अदि यूज चेस्तुन्नानु। मीकु ए कलर कावाली अने दानिनि बट्टि मी दग्गर उन्न ऐटम्स नि यूज चेसुकोवच्चु। फुड कलर्स अयिना कूडा वेसुकोवच्चु, नो प्राब्लम। इला वेसुकुंटे सो नाकु कलर अयिते इला वच्चिंदि। सो इप्पुडु దీని ఎలా యూస్ చేయాలి, యూస్ చేసిన తర్వాత ఎలా రిమూవ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను। వీడియో లెంగ్త్ ఎక్కువైతే సోది అని అనుకుంటారని నేను జస్ట్ 3 మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను అన్నమాట ప్రతి వీడియో। సో నెక్స్ట్ వీడియోలో ఎలా రిమూవ్ చేయాలో కూడా చూపిస్తాను। ఇక్కడ వచ్చి ఇది బాగా డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ డబ్బా, దాని మూత కూడా నేను మీతో చూపిస్తున్నాను। ఈ బ్రష్ యూస్ చేసి నేను ఇక్కడ ఫింగర్స్ కి పెట్టుకుంటున్నాను। సో ముందుగా ఏంటంటే ఇలా పెట్రోలియం జెల్ ఏదన్న ఉంటుంది కదా, అంటే వాజ్లిన్ కాని అలాంటివి ముందు ఇక్కడ అప్లై చేసుకోవాలి। నా దగ్గర వాజ్లిన్ లేదండి, లిప్ బామ్ ఉంటే దాన్ని అప్లై చేశాను। అలా చేయడం వల్ల ఏంటంటే మనకి గోరు చుట్టుపక్కల ఎక్కడైనా కూడా స్ప్రెడ్ అయినా ఈజీగా ఆరిపోయిన తర్వాత ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇక్కడ మనం పెట్టేటప్పుడు చుట్టు కూడా స్ప్రెడ్ అవుతుందండి, నెయిల్ పాలిష్ లాగా ఒకే దగ్గర అయితే ఉండదు, పక్కన కూడా స్ప్రెడ్ అవుతుంది, కానీ అది మనము ఆరిపోయిన తర్వాత రిమూవ్ చేసేయచ్చు। నేను అది కూడా మీకు చూపిస్తాను। దీన్ని ఎలా రిమూవ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి। సో చూడండి, ఇప్పుడే చుప్పుడు వెలికి సగం ఆరిపోయింది, ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది। నేను చుట్టూ క్లాత్ తో క్లీన్ చేసేసాను అన్నమాట, అంటే మనం వాజ్లిన్ కాని ఆయిల్ కాని ఇలా అప్లై చేస్తే మనకి చుట్టూ ఈజీగా క్లీన్ అయిపోతుంది। ఇప్పుడు నేను వాటర్ లో కూడా మీకు చూపిస్తున్నాను, నా 3 ఫింగర్స్ కి కలర్ ఉందండి। సో లాస్ట్ టికెన్ వెలికి లేదు, దాంతో చూపించాను, చూసారా కలర్ అయితే ఏమీ పోదు। ఎక్కువసేపు వాటర్ లో పెట్టకూడదండి, ఇదే మనం దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త। చూడండి క్లాత్ తో నేను తుడుపుతున్నాను, పోవట్లేదు। సో మనం హ్యాండ్ వాష్ చేసుకునేంత వరకు సేఫ్ గానే ఉంటుంది। తర్వాత ఇలా ప్లెయిన్ గా ఉంది కదా, సో దీని మీద మీరు ఇలా గ్లిట్టర్ వేసుకుంటే చాలా అందంగా మంచి గ్లాసీ లుక్ అయితే వస్తుందండి। ఇది వచ్చి ఫుల్ గా ఉన్న బాటిల్, నేను ఫస్ట్ మీకు చూపించినాను కదా, సో ఇది వచ్చి ఇది ఎంప్టీ బాటిల్ అన్నమాట। ఇవి నా దగ్గర ఎప్పుడూ 2-3 ఉంటాయండి। సో ఇలా వేసుకుంటే మీకు చాలా అందంగా అయితే ఉంటుంది। దీని ఎలా రిమూవ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు డిస్క్రిప్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడి లో తప్పకుండా తెలియజేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం, థాంక్యూ।